చలమల కృష్ణారెడ్డికి నేనున్నా అంటూ అండగా వచ్చినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మునుగోడు కాన్ఫరెన్స్ కి వెళ్ళేటటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజులో రాజకీయం తెలవాలంటే రాజకీయం చేయాలంటే ఎత్తుజిత్తులు ఉండాలి మనలాంటి స్టేట్ పర్ నాయకులకు మాత్రం రోజులు లేవు నేను అనుకున్నాను కదా కాంగ్రెస్ లో మారిపోయింది కొత్త జనరేషన్ వచ్చింది పాత ముసలోళ్ళ రాజ్యం నడవదని అనుకున్నాం కానీ మళ్ళీ కూడా ముసలోళ్ళ రాజ్యం నడుస్తుంది నేను ఒకటే నమ్ముకున్నా ఒకటి ఏందంటే సర్వే ఆధారంగా ఖచ్చితంగా టికెట్ వస్తుందన్నారు నేను సర్వే ఆధారంగా వస్తానన్నదతోని నేను పొద్దున్న లేస్తే ప్రజల్ని అంటిపెట్టుకొని ప్రతి ఒక్కరి సాధక బాధకాల్లో పంచుకుంటున్నందుకు ఇయాల కాంగ్రెస్ పార్టీ నాకు తగిన గుణపాఠం చెప్పింది ఇయాల లీడర్ కి కాంగ్రెస్ పార్టీలో పని చేయాలంటే మూడు క్వాలిటీలు ఉండాలి ఒకటి ఏందయ్యా అంటే పొద్దున్న లేస్తే పోయి లీడర్లకు సలాం కొట్టాలి రెండోది ఏంటంటే గాంధీ భవన్లకు పోయి ప్రెస్ మీట్లు పెట్టాలి మూడో క్వాలిటీ ఏంటంటే ఢిల్లీకి పోయి పైరోల్ చేసుకోవాలి ఈ మూడు క్వాలిటీలు ఉన్నోళ్ళే కాంగ్రెస్ పార్టీలు నిలుతారని అర్థమైపోయింది ఇవాళ ఎక్కడో 15 నెలల కింద జెండా కింద పడేసి సిగ్నల్ దాని పక్క నమస్తే 15 నెలల కింద జెండా కింద పడేసి తొక్కుకుంటా పోకుంటూ తొక్కి కాంగ్రెస్ లో ఏముంది కాంగ్రెస్ చచ్చిపోయింది అని చెప్పి మన సోనియా గాంధీ గారు హాస్పిటల్ పోయే రోజు ఆమె అనారోగ్యానికి గురైనాడు ఇదే కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు అమిత్ షా ని కలిసిండు అదే విధంగా మళ్ళీ రాహుల్ గాంధీ గారిని క్వార్టర్ కాల్ చేయించినాడు ఇదే వెంకట రెడ్డి గారు అమిత్ షా ని కలిసిండు ఇదే వెంకట రెడ్డి గారు భారత్ జోడో యాత్రలు గాని అదే విధంగా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు గాని ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు గాని ఎక్కడ కూడా వచ్చిన పాప అనవలే ఏ ఉన్నా గాని కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి ఓట్లేయని మాత్రం చెప్పిండు బై ఎలక్షన్లు నాకు ఎలక్షన్ నాకు రాకుండా చేసిండు సీటు బై ఎలక్షన్లో కూడా ఇద్దరు పెద్దలు మన నల్గొండ జిల్లా పెద్దల ఇద్దరు కారణమేలా ఆ రోజు నాడు కూడా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను అనుకున్నా కదా అన్న నిస్వార్థపరుడు నేను అనుకున్నా కానీ ఇంత స్వార్థం ఉందన్నటువంటిది ఇప్పుడే అర్థమైంది తమ్ముడు అంటే స్వార్థం అనేది తెలిసిపోయింది వెంకట రెడ్డి గారు ఎంత ఎస్ అనుకో వెంకట రెడ్డి గారు ఎలక్షన్ లో సోనియా గాంధీకి సావంతి గారికి టికెట్ ఇప్పించినాక నాకు ఫోన్ చేసి కృష్ణ అడ్డే నీకు ఇలా పిచ్చి పెట్టిందా ఆ పిచ్చావంతు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఫైనాన్షియల్ గా నువ్వు అని చెప్పి నాకు ఫోన్ చేసాడు అన్న ఒక దానికి కమిట్ అయిన తర్వాత ఒక ఇంట్లో ఉన్న తర్వాత అట్లా చేయడం కుదరదు అన్నాన లేదు నీకు అలా పిచ్చి పెట్టినట్టుంది నువ్వు రాను మిత్రం కలిసి లండన్ పోదాం అన్నాడు నేను లండన్ రాను ఏడికి రాను అన్నా ఇదే కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు గాంధీ భవన్ కు వచ్చిన తర్వాత నేను తెల్లారి వైకి ఇంటికాడ కలిసిన కలిసినప్పుడు అన్నాడు ఏం కృష్ణ అంటే 3 నెలల సంది గుర్తుకు రాలే ఎంకా నీకు ఇలా గుర్తుకొచ్చిన అన్నాడు అంటే అన్న నువ్వు నిన్న గాంధీ భవన్ కు వచ్చిన వాడు తెల్లారితో నీ ఇంటికి వచ్చిన అన్న నేను అని చెప్పిన నేను ఈ విధంగా నేను అనుకున్న మెయింటైన్ చేసిన వెంకట రెడ్డి గారు కూడా నా మీద ఇంత కుళ్ళు రాజకీయం చేశాడు నేను అనుకోలేదు కానీ ఇన్ని కుళ్ళు కులతంత్రం బయటపడ్డది వెంకట రెడ్డి గారు కూడా ఎప్పుడైనా కానీ తమ్ముడు బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి వాళ్ళ బ్రాండ్ బాగుండాలని కోరుకుంటారు కానీ అలా చేతి కింద ఏ ఒక్క లీడర్ కూడా ఎదగాలని మాత్రం ఎన్నడూ కూడా వాళ్ళు కోరుకోలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాకి ఏం చేశారని నేను అడుగుతున్నా ఇవాళ ఏం చేసింది మా జిల్లా అంటావు మేము కూడా నల్లగొండ జిల్లాలో ఉంటాం బిడ్డలమే మేము కూడా ఇక్కడ ఉంటాం మాది కూడా అదే బ్లడ్ మేము కూడా అవి నీళ్ళు రాయను ఇవాళ అడుగుతున్నా నేను ఏం చేసినా ఒక చెప్పమని అడుగుతున్నా ఇవాళ మీరు ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఎంపీసీ తెప్పించినావు 4.5 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేసిండు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు ఏం ఒరగబెట్టిండో కనీసం 1 లక్ష రూపాయల పని చేసినా చెప్పమని అడుగుతున్నా ఇవాళ ఇవాళ అట్లాంటి పెద్దలను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు పంపించావు పంపించింది నువ్వే అయ్యాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలుచుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉందో ఆ వెంకట రెడ్డి గారు అర్థం చేసుకోమని చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత కుళ్ళు రాజకీయం ఇంత సీనియర్లు అంటే మీరు కుళ్ళు కుతంత్రాల మాత్రమే సీనియర్లు కానీ పార్టీలో కానీ మనసులో కానీ సీనియర్ నాయకులు కారని ఇవాళ బయటపడ్డది మీరు నన్ను ఏం చేస్తారు చెప్పమని నేను అడుగుతున్నాయి సమాముఖంగా నన్ను నన్ను సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసినా భయపడటం కాదు నేను రాజకీయాలకు ఆధారపడి బతకాలని రాలే నేను ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో వచ్చిన
పనిచేసి నేను అలా డెవలప్‌మెంట్ చేసుకోవాలని స్వార్థంతో వచ్చానే తప్పితే మీలాగా పదవుల గురించి పైసల గురించి రాలే నువ్వుయాల వెంకట్ రెడ్డి అన్నాను చెప్పి ఇప్పటికైనా ఎంత మంది కుటుంబాలను ఇయాల రోడ్డు పడేసినావు చెప్పమని అడుగుతున్నా ఇయాల దళితులను వదలలేదు బీసీలను వదలలేదు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకొని ఇయాలని పద్దం గడుపుకుంటా మంది డబ్బులతో దాన ధర్మాలు చేసుకుంటా ఇయాల నేను గొప్పలు చెప్పుకుంటున్నావు అయ్యాలు నువ్వు ఎంత పెద్ద గొప్ప మనిషివో అర్థమవుతుంది నువ్వు ఇయాల దాన ధర్మాలు చేసే డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి ఒకసారి ఆలోచించమని చెప్తున్నా ఇయాల మంది డబ్బులు ఇయాల దైద రవీంద్రను రోడ్డు మీద వేసినావు కొండేటి మలైన రోడ్డు మీద వేసినావు వేదా శంకరేని కోటి మీద వేసినావు అదే విధంగా నిన్న మొన్న రామాంజనేయులు రోడ్డు మీద పడేసినావు ఇయాల రక్తంలా జనిగలా పీడిస్తున్నటువంటి ఎవరి మన ఆ బిర్ల హాయినేని కూడా జనిగలాగా వీల్స్ కదా అవుతున్నావు ఇదే అని గుమ్మవాణిల్ రెడ్డి నువ్వు చెప్పినన్ని చెప్పపోతే ఆయన మీద లేనిపోని వర్గ పోరు పెట్టించినావు నువ్వు నన్ను అడగలేదా నేను అడగనందుకే కదా నీ బెండాయి కానందుకే కదా నువ్వు నా వెంట ఇంత కుతంత్రం మండవని అడుగుతున్నావు చెప్తున్నా నారాయణపురం గడ్డ పౌరుషముల గడ్డ మీరు ఇవాళ వెనుకకు ఎటువంటి ప్రసక్తి ఎట్టి పరిస్థితులు లేదు ఇవాళ నేను మూడు బరిలో ఉంటున్నా పనిచేసింది తప్పే పార్టీకి వ్యతిరేకంగా నేను 15 నెలలతో ఫుల్ టైం పనిచేసిన మీరు 15 సంవత్సరాలు చేసిన ఏం చేయలేదు నేను 15 నెలల్లో ప్రతి గ్రామం తిరిగినా 176 గ్రామాల్లో పల్లె పల్లె పోయినా నా ప్రజల కష్టాలు తెలుసుకున్నా నా ప్రాంతాన్ని నేను అర్థం చేసుకున్నా మీరు ఏం అర్థం చేసుకున్నారో చెప్పమని అడుగుతున్నా ఇవాళ మేం సీనియర్ల మేం సీనియర్ అంటున్నారు ఇవాళ మీ అన్నదమ్ములకు కావాలి భార్యలకు కావాలి మీరున్నోడు సీనియర్లా మీరు మీకు మాత్రం రెండు పోస్టులు కావాలి కానీ ఇతరులకు మాత్రం ఒక్క పోస్టు కూడా వద్దా ఇదా మీ న్యాయం కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నా నా గుణగోడు ప్రజలకు దయచేసి ఆలోచించండి ఈ కుళ్ళు కుతంత్రాలు నా నాయకులకు గుణపాఠం చెప్పాలని చెప్తున్నా ఇవాళ ఓతలు నల్గొండల బీసీలకు వాళ్ళు తెచ్చినావు ఇవాళ అందరూ బహుజనులతో వాడుకున్నావు వాళ్ళ అవసరం తీరిన తర్వాత మళ్ళా పక్క కొట్టి